మనం మన అమ్మాయిని ఎలా పెంచాలి ఆటపాటలు చదువు సంధ్యలు ఇవి చాలా వీటికి మించి ఇప్పుడున్న సమాజంలో నెగ్గుకు రావడానికి వారికి ఇంకా ఏమైనా నేర్పించాలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమాజం ఈనాటి మహిళలకి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి ఈ విషయాలు చర్చించుకోవే ముందు అందరికీ నమస్కారం హార్ట్ టు హార్ట్ స్వాగతం నా పేరు శోభ ఈరోజు మనం చదువుకుని ఉద్యోగంలో చేరాక కూడా అమ్మాయిలు ఒక రకమైన అభద్రతా భావానికి ఎవరన్నా ఏదన్నా అనగానే ఉద్యోగం మానేసేంత ఒత్తిడికి లోన్ అవుతున్నారు అలా ఎందుకు జరుగుతోంది దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది చూద్దాం ఒక అమ్మాయి ఏమంటుందంటే నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకునేదాన్ని మా ఇంట్లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేని చూపకుండానే పెంచారు మమ్మల్ని అలా చదువుకుని చక్కగా నేను ఇంజనీరింగ్ కూడా చేశాక మంచి కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను ఇక్కడ కూడా ఉద్యోగం ఉద్యోగరీత్యానే అందరితో చాలా స్నేహంగా ఉండేదాన్ని కానీ అబ్బాయిలు కొంతమంది దీన్ని అపార్థం చేసుకుంటున్నారు స్నేహాన్ని వాళ్ళు ప్రేమగా భావిస్తున్నారు చెప్తే అర్థం చేసుకోలేకపోతున్నారు అదోగా అదోలా చూడడం నా వెనక మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చాయి చాలా బాధేసింది స్నేహంగా ఉన్నంత మాత్రం నా అదే ప్రేమని ఎట్లా అనుకుంటారు రెండిటికీ చాలా తేడా ఉంది కదా ఇదే విషయాన్ని నా స్నేహితురాళ్ళతో నేను చెప్తే వాళ్ళు అంటున్నారు నువ్వే వాళ్ళకంత చనువిచ్చావేమో మొదటి నుండి కొంత లిమిట్లో పెట్టాల్సింది అంటున్నారు ఇక వాళ్ళు నన్ను అర్థం చేసుకోవటం లేదు ఈ పరిస్థితుల నాకు ఉద్యోగం మీదే విరక్తి పుడుతోంది మానేసి అనిపిస్తోంది ఎట్లా ఇటువంటి నేను డీల్ చేయాలి అని అడుగుతుంది అమ్మాయి ఈ అమ్మాయికి సమాధానం చెప్పే ముందు మరో అమ్మాయి గురించి చెప్పుకుందాం ఇవాళే పేపర్లో చదివాను ఈ అమ్మాయి గురించి ఇంటూరి రేఖ అనే పవర్ లిఫ్టర్ మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆటలు అంటే ఇష్టం కొన్నాళ్ళు మామూలు కోకో లాంటి వాడాక వెయిట్ లిఫ్టింగ్ చేయాలనుకుంది అయితే అక్కడ ఆమెకి గాయం అయింది అప్పుడు మెల్లిగా కొన్నాళ్ళకి పవర్ లిఫ్టింగ్లోకి వచ్చింది అందులోనూ అంత తేలిగ్గా ఆమెకు ఏం విజయాలు రాలేదు పైగా ఈ క్రీడల్లో అమ్మాయిలు రాణించాలంటే అడుగడుగునే ఎదుర్కొనే వేధింపులన్నీ ఈ అమ్మాయి చూసింది ఎందుకు అమ్మాయిలు క్రీడల్లో ఎక్కువ కాలం ఉండరు అనేది కూడా తెలుసుకున్నాను ఈ అమ్మాయి మహిళా కోచ్లు ఉండరు ఇళ్లలో తెలిస్తే లైంగిక వేధింపుల గురించి మార్ మార్పిచ్చేస్తారు అందుకని వాళ్ళకి చెప్పలేరు ఈ విషయం కోచ్లకు తెలుసు అందుకని వాళ్ళు మరింతగా వేధిస్తారు ఇవన్నీ ఎదుర్కొంటూనే అమ్మాయి సీనియర్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళేది అక్కడ చాలా విజయాలు సాధించింది బెస్ట్ పవర్ లిఫ్టర్గా ఎదిగింది అయినా మధ్యలో ప్రేమ పెళ్లి వీటిలో చిక్కుకుంది ఇద్దరు పిల్లలు పుట్టారు భర్త ఎప్పుడు తాగి వచ్చి వేధించేవాడు ఆ బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది ఒక దశలో మళ్ళీ అలా కాదు నేను పోరాడాలి అని చెప్పి తనని తాను సమాధానపరచుకొని మళ్ళీ మళ్ళీ పవర్ లిఫ్టింగ్లోకి అడుగుపెట్టింది ఈ మధ్య జరిగిన పోటీల్లో కూడా నూతన రికార్డులు నెలకొల్పింది దానికి ముందు ఆమె ఇంకా ఏం చేయాలి జీవితం ఆగిపోయింది అనే స్టేజ్లో ఏం చేసింది జిమ్ ట్రైనర్ కింద మారింది ఇతరులకు శిక్షణ ఇస్తూనే తనని తాను శిక్షణ తీసుకుంది మళ్ళీ పవర్ లిఫ్టర్ కింద ఎదిగింది మూడు పదులు దాటిన వయసులో ఈ అమ్మాయి ఇంత సాధిస్తే మరి ఆఫీసులో ఎవరో ఏదో అన్నారని ఆగిపోవాలి అక్కడే ఉద్యోగం మానేయాలా కాదు కదా అలా అన్న వాళ్ళకి వీలైతే బుద్ధి చెప్పాలి లేదు వాళ్ళని పట్టించుకోకుండా మరింతగా ఉద్యోగంలో ఎదగడానికి కృషి చేయాలి ఆ దిశగా అడిగేసేలాగా మనం అమ్మాయిల్ని మొదటి నుంచి మెంటల్గా స్ట్రాంగ్గా పెంచాలి చదువు ఒకటే కాదు ఆత్మవిశ్వాసం ఆత్మరక్షణ వీటిని ఎలా మన లైఫ్లో ప్లాన్ చేయాలి అనేది అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి చెప్పగలిగితే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళకి బుద్ధి చెప్పడమే కాక తమని తాము మరింత స్ట్రాంగ్గా తీర్చిదిద్దుకుంటారు ఏమంటారు ఇది ఈనాటి ఎపిసోడ్ తిరిగి మరో ఎపిసోడ్తో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్